అమరావతి నుంచి రాజధాని రైతులు అరసవల్లి శ్రీ సూర్య భగవానుని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఎదుట నినాదాలు చేశారు. ఏకైక రాజధాని అమరావతి లక్ష్యంగా గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. అనివార్య కారణాల వల్ల గతేడాది అక్టోబర్ 23న యాత్ర నిలిచిపోయింది. తాజాగా శుక్రవారం రథయాత్ర పునఃప్రారంభమైంది. శనివారం రాత్రి అరసవల్లికి రథం చేరుకుంది. ఇవాళ ఉదయం సూర్య భగవాను దర్శించుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో అడ్డంకులతో ఆగిపోయిన నేపథ్యంలో నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికైతే ఇటు అమరావతి రైతులు వచ్చి తమ యొక్క మొక్కులనైతే తీర్చుకున్నారు. ప్రధానంగా 1202 రోజులు కావస్తున్నప్పటికీ నేడు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చే అమరావతి రైతులైతే వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకొని తమ యొక్క కోరికలను అయితే తీర్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మనతో పాటు అమరావతి రైతులు ఉన్నారు. అల్పెరగని ఉద్యమం తో పోరాడిన రైతులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ప్రధానంగా ఈరోజు మీ యొక్క కోరికను కానీ మీరు అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర చేపట్టిన అనంతరం ఈరోజు స్వామివారికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఏంటి పరిస్థితి? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మొదటి పాదయాత్ర అదే తిరుపతి చేరాక మాకు అనుకూలమైన తీర్పు వచ్చింది హైకోర్టులో, ఎందుకంటే ధర్మం న్యాయం మా వైపు ఉంది. అలాగే మరి హైకోర్టు తీర్పు గౌరవించకుండా ఇంకా కాలం వెలిబెచ్చుతూ అమరావతి మీద విషం జమ్ముతూ మళ్ళీ ప్రాంతాల వారిగా విడగొట్టాలని చూస్తుంటే ఇటు ఉత్తరాంధ్ర వచ్చి ఇక్కడ ప్రజలకు కూడా అమరావతి ఆవశ్యకత మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు తెలుసు. కానీ ఇక్కడ వాళ్ళ మద్దతు కూడా అమరావతికి ఉందని ప్రభుత్వానికి తెలియజేయడానికి మొదలుపెట్టిన పాదయాత్ర అరసవల్లికి చేరుకోకుండానే మధ్యలో రామచంద్రాపురం వల్ల ప్రభుత్వ చర్యలు కానివ్వండి, వాళ్ళు చేసే అరాచకాలు, మాపై దాడులు, అలాగే సంఘీభావం తెలపడానికి వచ్చే వాళ్ళ మీద దాడులు చేయటం వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అలాగే పాదయాత్ర ఎప్పుడైతే ఉత్తరాంధ్రకు చేరుకుంటుందో మా మధ్య కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజల మధ్య అంటే విభేదాలు రెచ్చగొట్టడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు ఎన్ని మాటలు అన్నారో కూడా చూసాము మనందరం కూడా. అలాగే ఉత్తరాంధ్ర వస్తే కాళ్ళు ఇరగొడతాం అన్నాళ్ళు, మరి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ప్రధానంగా చూసుకుంటే మీరు అమరావతి రాజధాని కోసము నాడు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా నేడు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు, దర్శించుకోవడానికి వచ్చారు, దర్శించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. మేము ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చామన్నమాట. మొదటి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశాము. ప్రజాస్పందన చూసి ఓర్చలేక రెండో పాదయాత్రలో ఆటంకాలు అంటే ముందు చూశారన్నమాట. సగం దూరం వచ్చేటప్పటికి మమ్మల్ని ఆపేయాలనే ప్రయత్నంతో ఆపేశారు. ఇన్నాళ్ళు 5 నెలలు 10 రోజులు అండి మనోవేదంతో బాధపడ్డాం. ఏంటి స్వామి దగ్గరకు జారలేకపోయాం, భక్తితో వెళుతున్నాం అండి. మేమేం పెయిడ్ ఆర్టిస్టులం కాదు, పొలాలు కోల్పోయి పొలాలు రాష్ట్రం కోసం ఇచ్చాం, పిల్లలందరి భవిష్యత్తు కోసం ఇచ్చాం అన్నమాట. అటువంటి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారని మనోవేదంతో చాలా బాధపడ్డాము. చాలా సంతోషంగా ఉందండి. మేము 3 రోజుల క్రితం బయలుదేరాము. 3 రోజులు నేను రథం వెంటే ఉన్నాను. అయితే ప్రతి మన రథం బయలుదేరినప్పుడు రామచంద్రపురంలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మరి అది పోలీసులు పై అధికారులు చెబుతున్నారో వీళ్ళు 10 నిమిషాలకు ఒకసారి ఆపడం, ఫోటోలు తీసుకోవడం, 10 నిమిషాలకు ఆపడం. మీరెంతమంది వస్తున్నారు? ఇద్దరమేనండి, మేము ఇద్దరం రైతులమే రథం తీసుకొచ్చాము. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం అయితే ఇన్ని రోజులు శ్రమించి కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకున్నారు, ఎట్లా? రాజధాని నగర నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం గత ప్రభుత్వం చేసినటువంటి అభ్యర్థన మేరకు 34,300 ఎకరాల సాగు భూమిని గత ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా మరి రాష్ట్ర ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. పాదయాత్ర చేస్తుంటే మీరు అడ్డుకోవడం మంచిది కాదు. ఏదేమైనా సరే మేమంతా కూడా మా సంకల్పం మేరకు సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు దర్శించుకున్నాం. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు అవరోధాలు కల్పించినా కానీ ఆ సూర్యనారాయణ గారు స్వామివారు తప్పనిసరిగా మరి అమరావతికి మరి ఆశీస్సులు అనుగ్రహం అందజేస్తారని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. జై అమరావతి. ప్రధానంగా చూసుకుంటే అమరావతి టు అరసవల్లి పాదయాత్ర మధ్యలో ఆగిపోయినప్పటికీ నేడు మేము వచ్చి అరసవల్లి సూర్యనారాయణ స్వామికి మా మొక్కులు తీర్చుకున్నాము. మా యొక్క కోరికలను అయితే స్వామికి మా యొక్క కోరికలు చెప్పాము. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఉంచుతూ దాన్ని డెవలప్ చేయాలి, ఆ సూర్యనారాయణమూర్తి స్వామి కూడా కరుణ కటాక్షాలు అయితే ఉండాలని అయితే ఇటు అమరావతి రైతులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యనారాయణతో చిన్నారావు, TV5.